Hello students, welcome to Laqshya, Initiative of Law Excellence. Munduga manam 10th day question ki answer ento chuddam. Consider the following statements. Idi MSP ki sambandhinchindi, minimum support price. Consider the following statements. First option, the government of India fixes the minimum support prices after taking into account the recommendations of Ministry of Consumer Affairs, Food and Public Distribution. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎంఎస్పి ప్రకటించేటప్పుడు ప్రభుత్వం సిఏసిపి అంటాము, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్, దీని రికమెండేషన్స్ మీద ఫిక్స్ చేయడం జరుగుతుంది. అంతేకాని మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రికమెండేషన్స్ మీద కాదు. సో ఫస్ట్ ఆప్షన్ మనకి రాంగ్. సెకండ్ ఆప్షన్, ఫర్ 27 క్రాప్స్ మినిమమ్ సపోర్ట్ ప్రైజెస్ ఆర్ అనౌన్స్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇప్పుడు ఎంఎస్పి 27 క్రాప్స్కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గోల్డెన్ రేస్ ప్రాజెక్ట్. ఈ గోల్డెన్ రేస్ ప్రాజెక్ట్ అనేదాన్ని మెయిజ్ మొక్కజొన్న దీని ప్రొడక్టివిటీని పెంచడానికి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఉదయ్పూర్, బాన్స్వారా ఈ డిస్ట్రిక్ట్స్, ఇవి ఎక్కడున్నాయి, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ ఈ గోల్డెన్ రేస్ ప్రాజెక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది 2009లో. దీన్ని కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాము, పీపీపీ మోడ్లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీని కింద క్వాలిటీ సీడ్స్ని ఫార్మర్స్కి సప్లై చేస్తారు. ఈ పథకం ద్వారా దాదాపు 1 మిలియన్ మంది రైతులు బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ గురించి. ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీమ్, దీన్ని 2003లో తీసుకురావడం జరిగింది. 4 కమాడిటీస్కి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ తగ్గించడానికి. ఆ 4 కమాడిటీస్ ఏంటి, టీ, కాఫీ, రబ్బర్, ఇంకా టొబాకో. ఈ 4 కమాడిటీస్లో ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ తగ్గించడానికి మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఈ మినిస్ట్రీ దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ? 2, 3, and 4 ఓన్లీ. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గజా తుఫాను గురించి. దీనిని ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి వాళ్ళు కూడా పేపర్ 5లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేసి మనకు ఒకటి ఉంది, దాని కింద చదువుకుంటాము. ఇండియన్ మెట్రియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి, దీనికి 8 నార్త్ ఇండియన్ ఓషన్ కంట్రీస్ నేమ్స్ అనేవి ఇస్తాయి. ఒక్కొక్క తుఫాన్ వచ్చినప్పుడు ఆ సీరియల్ ఒకటి ఉంటుంది, దాని ప్రకారం నేమ్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తారు. బే ఆఫ్ బెంగాల్లోను, అరేబియన్ సీలోను ట్రాపికల్ సైక్లోన్స్ ఏవైతే వస్తాయో వాటికి నేమ్స్ ఇవ్వడం అనేది 2004 నుంచి కూడా జరుగుతుంది. ఈ గజ అనే పేరును శ్రీలంక ఇచ్చింది. ఈ తుఫాన్ ప్రభావంతో 14-15 తేదీల్లో కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయి అనేసి చెప్పారు. ఈ నేమ్స్, ఈ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇదొచ్చేసి ట్రాపికల్ సైక్లోన్స్ నేమింగ్ ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడ 8 కంట్రీస్ ఉంటాయి, బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మ్యాన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఇవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్ మరియు అరేబియన్ సీలల్లో ఉండే నార్త్ ఇండియన్ ఓషన్స్ కంట్రీస్. ఇక్కడ ఇప్పుడు మొన్న తిత్లీ తుఫాన్ అనేది పాకిస్తాన్ ఇచ్చింది, దీని గురించి మనం చదువుకున్నాము. నెక్స్ట్ వచ్చేది గాజా. గాజా అనేది శ్రీలంక ఇచ్చింది. మనకు నెక్స్ట్ ఇంకో తుఫాన్ వస్తే దాని పేరు వచ్చేసి పేతాయి, అది వచ్చేసి థాయిలాండ్ ఇచ్చింది. ఇలా ఈ సీరియల్ ఆర్డర్లో వస్తాయి. తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు అయిపోయి, ఇప్పుడు 7th తిత్లీ అయిపోయి, ఇప్పుడు గాజా తుఫాన్ అనేది మనకు వస్తుంది. దీని తర్వాత థాయిలాండ్ నేము, దాని తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ నేమ్, ఇలా సీరియల్లో రావడం అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అపరిష్కృత వాద్యాల గురించి. దీనిని ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి వాళ్ళు కూడా పేపర్ 2లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బాడీస్ అయినటువంటి సుప్రీంకోర్టు వీటిలో చదువుకుంటాము. వాణిజ్య వివాదాలు ఏవైతే ఉంటాయో ఆ వాణిజ్య వివాదాలకు సంబంధించిన కేసుల్ని త్వరగా పరిష్కరించడం కోసం ఒక సవరణ బిల్లుని పార్లమెంట్ అనేది ఆమోదించింది. దీనిని వాణిజ్య న్యాయస్థానాలు, వాణిజ్య విభాగం, హైకోర్టుల వాణిజ్య అప్పిలేట్ సవరణ డివిజన చట్టం 2018గా మనం పిలవడం జరుగుతుంది.
ఇలా వాణిజ్య వివాదాల్ని పరిష్కరిస్తే స్వదేశీ పెట్టుబడిదారులు మరియు విదేశీ పెట్టుబడిదారులు ఇద్దరూ కూడా వ్యాపారాలు ప్రారంభించడానికి ముందుకొస్తారు. ఈ చట్టం కింద ఏర్పడే వాణిజ్య న్యాయస్థానాలు 3 లాక్స్ లేదా అంతకు మించి ఉన్నటువంటి వ్యాజ్యాలని పరిష్కరించడం అనేది జరుగుతుంది. అదే ఇంతకుముందు అయితే ఇవి 1 క్రోర్ లేదా అబోవ్ ఉన్నటువంటి వాజ్యాలను మాత్రమే పరిష్కరించేవి. ఈ చట్టం కింద ఉన్నటువంటి సెక్షన్ 2C, దీని ప్రకారం ఏ అంశాల మీద వాణిజ్య వివాదాలు వస్తాయి అని చెప్పేసి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అందులో వ్యాపారులు, బ్యాంకులు, షేర్ హోల్డర్స్ ఒప్పందాలు, మేధో హక్కులకు సంబంధించిన వివాదాలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి, వీటిని మేము పరిష్కరిస్తాము అనేసి చెప్పారు. హైకోర్టుల్లో ఇప్పటి వరకు పరిష్కరించకుండా ఉన్నటువంటి వాణిజ్య దావాల్ని వాణిజ్య కోర్టు విభాగానికి బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఈ కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా స్థాయిలో వాణిజ్య న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ జిల్లా స్థాయి సివిల్ వాజ్యాలు హైకోర్టు విచారణ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అలాంటి రాష్ట్రాల్లో హైకోర్టుల్లోనే ఈ వాణిజ్య విభాగాలను ఏర్పాటు చేయాలి. ఈ అధికారం మొత్తం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఉంటుంది. ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ వాణిజ్య అప్పిలేట్ విభాగాలను ఏర్పాటు చేసి వాటికి అధిపతులుగా ఎవరిని కూర్చోబెడతారు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలి. ఈ అప్పిలేట్ విభాగాల ముందుకొచ్చినటువంటి వ్యాజ్యాలన్నింటినీ కూడా వితిన్ 6 మంత్స్, 6 నెలల్లోపే వీటిని పరిష్కరించాలి. ఈ చట్టాన్ని తీసుకురావడానికి కారణం ఏంటి అంటే హైకోర్టుల్లో పెండింగ్ కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. దేశంలో మొత్తం 3 కోట్లకు పైగా వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా వాణిజ్యాలకు సంబంధించినటువంటి వ్యాజ్యాలన్నీ కూడా పెండింగ్లో ఉంటే చాలా వరకు దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇది కొంచెం ప్రభావం చూపిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారు ఎక్కువగా, ఎందుకంటే ఇలాంటి కేసెస్ అన్నీ పరిష్కారం కాకుండా అలానే ఉండిపోతే వెయిట్ చేస్తూ వీటి సమస్యల ద్వారా ఎక్కువ మంది పెట్టుబడి పెట్టడానికి రారు. సో ఇవన్నీ పరిష్కరించాలి అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారు. అదే మన దేశంలో మొత్తం 3 కోట్లకు పైగా వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. దిగువ కోర్టుల్లోనే 2.8 కోట్లు ఉన్నాయి, హైకోర్టులో 24 లక్షల వ్యాజ్యాలు ఉన్నాయి, అదే సుప్రీంకోర్టులో అయితే 55 వేల వ్యాజ్యాలు అనేవి ఉండడం జరిగింది. ఈ కోర్టుల్లో కేసెస్ పెండింగ్ పడడానికి కారణాలు ఏంటి అని చూస్తే ఫస్ట్ వచ్చేసి కోర్టులకి సెలవులు ఎక్కువగా ఉంటాయి, వీళ్ళు పనిచేసేది చాలా తక్కువ పని దినాలు. తర్వాత తగినంత మంది న్యాయమూర్తులు లేరు, న్యాయమూర్తుల్ని రిక్రూట్ చేసుకోవాలి. తర్వాత ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మనకు నచ్చలేదు, మళ్ళీ ఇంకో కోర్టుకి కేసు మళ్ళీ అపీల్ చేసుకుంటాం మనం, దాని ద్వారా వేరే కోర్టుల్లో అదే కేసు అనేది నడుస్తుంది. తర్వాత న్యాయస్థానం తీర్పు అనేది లేట్ అవ్వడం, అంటే నెక్స్ట్ అనుకుంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణాలు అనేసి చెప్పచ్చు. ఇప్పుడు మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సంస్కరణవాద ప్రణాళికలు తీసుకొచ్చారు. ఇది ఎలా తెలుస్తోంది మనకి అంటే ఇవన్నింటినీ తీసుకురావడం, కొత్త చట్టాన్ని తీసుకురావాలనేసి చెప్పడం, ఈ అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారం మీద ఇంతకుముందు అయితే 3 నెలలకు ఒక్కసారి దృష్టి పెట్టేవాళ్ళు, ఇప్పుడు రోజూ కూడా దృష్టి సారించాలి అని చెప్పేసి ఈయన ఆ విషయాన్ని పరిశీలించడం అనేది జరుగుతోంది. సో ఈ కొత్త చట్టం ద్వారా చాలా కేసులు తగ్గొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రైబల్ ఇష్యూస్ గురించి. దీనిని APPSC మరియు TSPSC వాళ్ళు కూడా పేపర్ 2లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో ట్రైబల్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 72 గిరిజన గ్రామాలకు చెందినటువంటి 75 వేల మంది గిరిజనులు ఆహారం మానేసి మొన్న నిరసన చేయడం జరిగింది. ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే అక్కడున్నటువంటి గిరిజనుల మీద చాలా తీవ్ర ప్రభావం పడుతుంది. వాళ్ళకి పునరావాసం చూపించకుండానే ప్రాజెక్టులు కట్టడం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో ట్రైబల్కి అక్కడ సేఫ్టీ అనేది లేకుండా పోతుంది. ట్రైబల్స్ కోసం చాలా యాక్ట్స్ మనకున్నాయి. పెసా యాక్ట్ ఉంది 1996, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాము 2006, ఇంకా 5th షెడ్యూల్ ఉంది. 5th షెడ్యూల్లో కూడా అన్ని ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడంలో ఈ చట్టాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి.
డెవలప్మెంట్ అనేదే ట్రైబల్స్కి ఒక పెద్ద థ్రెట్గా మారింది. ఎంఎన్సీస్ వచ్చిన తర్వాత ట్రైబల్స్ వాళ్ళ ల్యాండ్ రిసోర్సెస్ని పోగొట్టుకుంటున్నారు. ఈ ఎంఎన్సీస్ ఏమో మినరల్స్ని న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ డెవలప్మెంట్ అని చెప్పేసి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నాయి. ఇండియాలో చూస్తే 90% కోల్ మరియు 50% వచ్చేసి రిమైనింగ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓన్లీ ట్రైబల్ ఏరియాస్లోనే ఉన్నాయి. సో ట్రైబల్ పీపుల్ వచ్చేసి మన పాపులేషన్లో 8% ఉన్నారు. 1990 వరకు కూడా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ MTA, ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద దాదాపు 85 లక్షల ట్రైబల్స్ డిస్ప్లేస్ అవ్వడం అనేది జరిగింది. 1991 తర్వాత అంటే ఎల్పిజి వచ్చిన తర్వాత ఇంకెంతమంది డిస్ప్లేస్ అయి ఉంటారు, వాళ్ళకి ఎంతమందికి పునరావాసం కల్పించి ఉంటారు? ఏ చట్టం కూడా వాళ్ళకు న్యాయం చేయలేనప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక కమిటీని తీసుకొచ్చారు. అదేంటి అంటే భారత్లో గిరిజనుల ఆరోగ్యం అసమానతలకు అడ్డుకట్ట భవిష్యత్ ప్రణాళిక అనే పేరు మీద ఒక నివేదికను తీసుకురావడం జరిగింది. ఇది 2013 ఏర్పాటైతే 2017 లాస్ట్కి వచ్చేసరికి అది నివేదిక అనేది ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఏం చెప్తోంది? గిరిజనులు వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వాలేమో వాటి పద్ధతుల్లో అవి ఆరోగ్య సేవల విషయంలో వ్యవహరించడం, దీని ద్వారా వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతోంది అని చెప్పేసి ఆ నివేదిక ఇచ్చింది. నిజమే, దేశవ్యాప్తంగా చూస్తే మలేరియా బారిన పడుతున్న వాళ్ళలో 30% వచ్చేసి ట్రైబల్ పీపుల్ మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి సరైన పథకాలు లేవు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్, దీని కింద ట్రైబల్స్ కూడా వైద్య సేవలు పొందవచ్చు. ఇది గిరిజనులకు కూడా వర్తించేటటువంటి ఒక పథకం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్వాక్రా గురించి. దీనిని APPSC మరియు TSPSC వాళ్ళు కూడా పేపర్ 4 ఉన్నటువంటి డెవలప్మెంట్ అనే టాపిక్ కింద చదువుకుంటాము. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. దీనిని IRDP ఇంటగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీని కింద తీసుకొచ్చినటువంటి ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఇది. దీన్ని రూరల్ డెవలప్మెంట్ ప్లస్ యునిసెఫ్ రెండూ కలిపి ఉమెన్స్ పావర్టీలోంచి బయటికి తీసుకురావాలి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. దీనిని 1982-83 50 districts పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయడం అనేది జరిగింది. ఉమెన్ బేసిక్ సర్వీసెస్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్, న్యూట్రిషన్ ఇలాంటి బేసిక్ సర్వీసెస్ అన్నీ ఉమెన్కి అందించాలి, శానిటేషన్ ఇలాంటి వాటి అన్నింటినీ కూడా వీటికి అందించాలి అని చెప్పేసి ఇది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ డ్వాక్రా ఉత్పత్తులు వస్తువులు కూడా ఆన్లైన్లో విక్రయించాలి అని చెప్పేసి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. కలగుడి మరియు టాటా ట్రస్ట్ ఈ రెండింటితో కూడా ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. తొలి దశలో 9 ఉత్పత్తులను ఎంపిక చేశారు. కొండపల్లి బొమ్మలు, మంగళగిరి ఉప్పాడ చీరలు, పచ్చళ్ళు, చేతి తయారీ ఉత్పత్తులు, ఆకర్షణీయ బొమ్మలు ఇలాంటివన్నీ డ్వాక్రా సభ్యులు తయారు చేసిన వాటిలో కనీస ధర 500 ఉన్న వస్తువులన్నీ కూడా ఆన్లైన్లో అమ్మకానికి ఉంచుతారు. రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా కూడా 5-7 రోజుల్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వస్తువులు చేరేలాగా కూడా చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి. దీన్ని APPSC వాళ్ళు పేపర్ 4 ఉన్నటువంటి డెవలప్మెంట్ అనే టాపిక్ కిందే చదువుకుంటాము. బడికోస్తా అనే పథకం ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అంటే ఏపీ. ఈ పథకం కింద పాఠశాలల్లో చదువుతున్నటువంటి 8 మరియు 9 ఈ 2 తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయడం కోసం బడ్జెట్లో 140 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇప్పటికే 6 నెలల కాలం గడిచిపోయినా కూడా ఇంకా సైకిళ్ల పంపిణీ టెండర్ల ఆమోదమే జరగలేదు. ఇంకా స్టూడెంట్స్కి అవన్నీ ఎప్పుడు వెళ్తాయి అనేది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వీసాల గురించి. దీనిని APPSC మరియు TSPSC వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము ప్రిలిమ్స్లో. హైదరాబాద్లో ఉన్నటువంటి US కాన్సులేట్ కార్యాలయం విద్యార్థి H1B, L1, H4 వీసాలు పొందుతున్న వాళ్ళల్లో తెలుగువారే అగ్రస్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా అమెరికా వీసాలకు వచ్చే దరఖాస్తుల్లో 40% కూడా AP మరియు తెలంగాణలవే.
ప్రస్తుతం తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలే ఎక్కువగా వీసా సేవలు పొందుతున్నారు. ఈ వీటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఇక్కడ ఒక్కసారి మనం చూసుకోవాలి. విద్యార్థి వీసాల జారీలో దేశంలోనే హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ కార్యాలయం అనేది అగ్రస్థానంలో కొనసాగుతుంది. అలాగే ప్రపంచంలో టాప్ 5లో ఉన్నటువంటి కాన్సులేట్ కార్యాలయాల్లో కూడా ఇది ఒకటిగా పేరు పొందింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైబర్ దాడుల గురించి. దీనిని ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా పేపర్ 5లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో సైబర్ క్రైమ్స్ కింద చదువుకుంటాము. భారత్లో ఉన్నటువంటి నెటిజన్ల మీద రష్యా, అమెరికా, చైనా మరియు నెదర్లాండ్స్, వీటి నుంచే సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ 4 దేశాల నుంచే 2018 జనవరి నుంచి జూన్ వరకు 4.36 లక్షల సైబర్ దాడులు నమోదయ్యాయి అని చెప్పేసి సైబర్ భద్రతా సంస్థ అయినటువంటి ఎఫ్ సెక్యూర్ ఒక నివేదికను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ అప్సెక్యూర్ సంస్థ సైబర్ ముఖాలని కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా 41 హనీపాట్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ నివేదిక ప్రకారం చూస్తే దాడులు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో భారత్ 21వ స్థానంలో ఉంది. దాడులు చేస్తున్న జాబితాలో చూస్తే 13వ స్థానంలో ఉంది. భారత్ నుంచి ఎవరెవరికి థ్రెట్ ఉంది? ఆస్ట్రేలియా, నెదర్లాండ్, బ్రిటన్, జపాన్ మరియు ఉక్రెయిన్. ఈ కంట్రీస్ భారత్ నుంచి ఎక్కువగా దాడుల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇవాల్టి మన క్వశ్చన్ వచ్చేసి పెసా యాక్ట్ గురించి. 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో ఏది తప్పు అనేది మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. రేపటి వీడియోలో దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.